వార్డు ప్రజలకు చేసిన సేవలే తనను గెలిపించాయని జీవీఎంసీ 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు అన్నారు. కార్పొరేటర్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన ప్రజలే తనను గెలిపించారని, వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. కార్పొరేటర్గా తనను ఆదరించి గెలిపించిన వార్డు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. అనంతరం మేయర్ గోలగాని వెంకటహరి కుమారిని పుష్పగుచ్చంతో సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రజల బలపరిచినటువంటి అభ్యర్థిని నేను ముందుగా ప్రజలందరూ, నా 32వ వార్డు ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాపై నాకు నమ్మకంతో వారందరూ కూడా నన్ను స్వతంత్రంగా నిలబెట్టి వాళ్ళే బలపరిచి నన్ను గెలిపించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అనేక సంవత్సరాలు బట్టి కూడా, కనీసం 30 సంవత్సరాలు బట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమే, ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ ఏ రోజు కూడా వాళ్ళ మధ్య ప్రతిరోజు కూడా ఉంటూ, మరి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కూడా కారణం వాళ్ళే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే మరి ఈరోజు మరి మంచి ఒక మంచి మేయర్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆ వాళ్ళకి నేను శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే మరి జిఎన్ శ్రీధర్ గారు డిప్యూటీ మేయర్గా వచ్చారు, వారికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే నాతో పాటు 98 మంది కార్పొరేటర్లు అందరికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మరి వార్డులో సమస్యలు అనేక ఉన్నాయి, ఆ సమస్యల్లో మరి అన్నింటిని కూడా త్వరితగతిన మరి మేయర్ గారి దృష్టి తీసుకెళ్లి ఎంత వీలైతే అంత తొందరగా పరిష్కరించి ప్రజల్లో ఒక నమ్మకం, ధైర్యాన్ని తీసుకొచ్చి, ఎందుకంటే వాళ్ళు ఒక నమ్మకంతో పంపించారు, ఆ నమ్మకాన్ని నేను ఉమ్ము చేయనని చెప్పి వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటూ ఎంత వీలైతే అంత తొందరగా పరిష్కరిస్తానని చెప్పి, అలాగనే నా ట్రస్ట్ నుండి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తాము, అవి కూడా నిరంతరం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.